జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యేలై మంత్రులై ఎంపీలైనటువంటి వాళ్ళు చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పడిచి పక్కింటి పొలగూర బాగుంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళ క్యాంపులో చేరిన వాళ్లకు అసలు రాజకీయం ఎట్లుంటుందో ఇప్పుడు అర్థమవుతూ చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి వేవులో వీళ్ళకు బీఫామ్లు ఇచ్చి ఎమ్మెల్యేలు మినిస్టర్లను చేసి ఎంపీలుగా ఒకసారైనా పార్లమెంట్కి వెళ్ళని చెప్పి కలలు కన్న వాళ్ళ కలనగానే తీర్చిన జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పడుస్తూ తీవ్ర వ్యతిరేకత విషాన్ని ద్వేషాన్ని చిమ్మిన వాళ్లకు అసలు రాజకీయం సినిమా చూపెడుతోంది. ఇప్పుడు చాలామంది ఉండవల్లి శ్రీదేవి అని చూసాం, ఓ చంద్రబాబు క్యాంపు వైపు వెళ్ళి మేడం ఉరికిట్టుకుంటూ వెళ్ళారు, చివరికి వెన్నుపోటుదారులు ఎవరు మంచోళ్ళు ఎవరు అర్థమైంది అని చెప్పి వెన్నుపోటు సింబల్ పెట్టారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు టీడీపీలోకి వెళ్ళి నాకు వెంకటగిరి టికెట్ కావాలంటే ఇస్తే ఆత్మకూరు నుంచి పోటీ చేయండి, చేస్తే లేకుండా చేయొద్దన్నారు. మేఘపాటి చంద్రశేఖర్ రెడ్డి ఏమైపోయానో తెలియదు. పార్థసారథి గారు పెనమలూరు కావాలంటే చేస్తే నూజువిను చేయండి లేదంటే లేదని చెప్పారు. గొమ్మనూరు జయరాం ఆయన ఐదేళ్ళు మినిస్టర్ చేసినా కూడా తర్వాత కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా కాదనుకొని చంద్రబాబు క్యాంపు వైపు వెళ్ళి ఇప్పుడు బాబు ఏడో దగ్గర టికెట్ ఇవ్వండి బాబు అని చెప్పి అడుక్కుంటున్నారు. ఆయన ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలామంది, అందరికంటే ఎక్కువ మాట్లాడుకోవాల్సింది రఘురామకృష్ణరాజు గారి గురించి. ఎంపీ కావాలన్న ఆయన కలను వైసీపీ నుంచి తీర్చుకొని ఫుల్ యుగోకు ఆటిట్యూడ్కి పోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ పార్టీ మీద తీవ్ర పదజాలంతో విరుచుకుపడి తీరా ఎన్నికల సమయం వచ్చే కొద్దీ నాకు ఏ పార్టీ అయినా టికెట్ ఇస్తుందని చెప్పి ఈయన ఓ హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే చివరికి వస్తే ఒక విధంగా చెప్పాలంటే పొలిటికల్గా అన్ని పార్టీలు రఘురామకృష్ణరాజుతో ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాయి. టీడీపీలోకి వస్తా నరసాపురం ఎంపీ టికెట్ ఇవ్వండి అన్నారు, మేము పోటీ చేసేదే 17, నీకెక్కడి నుంచి టికెట్ ఇస్తాము, జనసేనలోకి బీజేపీలోకి వెళ్ళి చెప్తాము అక్కడికి వెళ్ళండి అన్నారు. జనసేనలోకి వెళ్దామా, వాళ్ళు చేసేది రెండు చోట్ల కాకినాడ మచిలీపట్నం. మచిలీపట్నం వదిలేయండి టీడీపీకి, మీరు నరసాపురం తీసుకోండి, నరసాపురం నుంచి నేను పోటీ చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అడుక్కున్నాడు, అది వర్కౌట్ అవ్వలే. సరే బీజేపీ వైపు పంపించాడు చంద్రబాబు. బీజేపీ వాళ్ళు నరసాపురం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు కానీ ఆల్మోస్ట్, బట్ అక్కడ ఆల్రెడీ బీజేపీకి చాలామంది అభ్యర్థులు ఉన్నారు. మొదటి ఆప్షన్ దివంగత కృష్ణరాజు గారి భార్య శ్యామలాదేవి గారు, ఆ తర్వాత వేరే ఆప్షన్ వేరే వాళ్ళు ఉన్నారు బీజేపీని నమ్ముకొని. ఇప్పటికిప్పుడు బీజేపీలోకి వచ్చి ఈయనకే ఆ టికెట్ ఇస్తాము వద్దు అని చెప్పారు, రఘురామకృష్ణరాజుకి ఇవ్వద్దు అని చెప్పి కొన్ని నివేదికలు కూడా ఢిల్లీకి పంపించారు. సో రఘురామకృష్ణరాజుతో పొలిటికల్ ఫుట్బాల్, టీడీపీ ఏమో జనసేన వైపు జనసేన, బీజేపీ వైపు బీజేపీ, టీడీపీ వైపు ఎవరు తీసుకోకుండా దొక్కుంటున్నారు. చివరికి ఈ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలో తెలియక రఘురామకృష్ణరాజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపించుకుంటూ నా రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తున్నారు, ఢిల్లీలో జగన్కున్న పరిచయాలు ఉపయోగించుకొని బీజేపీలో తనకున్న పరిచయాలు ఉపయోగించుకొని నాకు టికెట్ రానివ్వకుండా చేస్తున్నారు, నాకు టికెట్ రానివ్వకుండా చేయడంలో జగన్ సూపర్ సక్సెస్ అయ్యి అవ్వబోతూ ఉన్నాడు, లేదు నేను టికెట్ తెచ్చుకుంటాను, నాకు టికెట్ కావాలి, నేను ఇంత ఫైట్ చేశా, జగన్కి వ్యతిరేకంగా ఇంత చేశా అని చెప్పి ఆ అక్క చెల్లగక్కుతూ ఉన్నారు. జగన్ అయ్యా బాబోయ్ నా రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు, నాకు టికెట్ రానివ్వకుండా చేస్తున్నాడు, ఢిల్లీలో పలుకుబడి బీజేపీలో పలుకుబడి ఉపయోగించి నా మీద మొత్తం వ్యతిరేకత చెబుతూ ఉన్నారని చెప్పి నెత్తి నోరు కొట్టుకుంటున్నారు రఘురామకృష్ణరాజు గారు. అంటే రాజుగారికి టికెట్ రానివ్వకుండా జగన్ సూపర్ సక్సెస్ అయ్యాడా ఏమో ఆయనే చెబుతున్నాడు. మరి దాని మీద ఆ విషయంలో జగన్ కలగజేసుకున్నాడో లేదో మనకైతే తెలియదు, కానీ రాజుగారు మాత్రం నాకు టికెట్ రానివ్వకుండా చేయడంతో జగన్దే బాబు పాత్ర జగనే అడ్డుకుంటున్నాడు అంటున్నారు. వేరే పార్టీల వాళ్ళు కూడా ఎవరికి టికెట్లు ఇవ్వాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే నిర్ణయిస్తున్నాడా? బో సూపర్ పవర్ అయితే వీళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు.